నాని క్రియేషన్స్ తెలుగు యొక్క కొత్త అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ని క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బిల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. పోలాండ్ దేశంలోని టోర్ను పట్టణంలో కోపర్నైడ్ బార్బరా దంపతులకు 1473 ఫిబ్రవరి 19న నికోలస్ కోపర్నికస్ జన్మించారు. నలుగురు సంతానంలో కోపర్నికస్ చిన్నవాడు. తండ్రి వ్యాపార పరిజ్ఞానం కలవాడు, సంఘ సేవకునిగా పేరు సంపాదించాడు. కోపర్నికస్ బాల్య నుంచే చురుకని పిల్లవానిగా గుర్తింపు పొందాడు. తన పదవి ఏటనే తండ్రి చనిపోయాడు. చర్చిలో మతబోధకుడిగా ఉన్న తన పినతండ్రి సంరక్షణలో చేరాడు. తన 18 ఏట పోలాండ్లోని క్రాకో యూనివర్సిటీలో చేరి అక్కడ లాటిన్ భాష నేర్చుకున్నాడు. ఆస్ట్రానమీ, జామెట్రీ, మ్యాథమెటిక్స్, జాగ్రఫీ సబ్జెక్టులపై అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. కోపర్నికస్ చదువు ఎన్నో మలుపులు తిరిగింది. 1496 క్రాకో యూనివర్సిటీ వదిలిపెట్టి ఇటలీలోని బోలోగ్నా స్కూల్ ఆఫ్ లాలో చేరాడు. అక్కడ నుండి 1501 నుండి 1505 వరకు పాడువా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను చదివాడు. ఆ తర్వాత ఫిరెనా యూనివర్సిటీ నుండి డాక్టర్ ఆఫ్ కెనాల్ లా డిగ్రీ పొందాడు. తిరిగి పోలాండ్లో తన పినతండ్రి వద్దకు వచ్చాడు. తన డాక్టరేట్ గురించి తన పినతండ్రితో చర్చించిన తర్వాత వైద్యానికి ఆస్ట్రాలజీకి దగ్గర సంబంధం ఉందని తెలుసుకొని తిరిగి మెడిసిన్ చదువుటకు పాడువా యూనివర్సిటీలో చేరాడు. ఆ తర్వాత రోమ్ విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశాడు. పరిశోధనకు సంబంధించి ఆయన వద్ద పెద్దగా పరికరాలు లేవు, కానీ ఆయన మేధాశక్తితో ఆలోచించి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపాడు. మ్యాథమెటిక్స్ ఆధారంగా లెక్క కట్టి విశ్వం యొక్క నిర్మాణం క్రమబద్ధమైన సృష్టిగా అభివర్ణించారు. అతని కంటే ముందు పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు భూమిని కేంద్రంగా చేసుకొని సూర్యునితో పాటు ఇతర గ్రహాలు చుట్టూ తిరుగుతాయని, టోలమీ చెప్పిన సిద్ధాంతం తప్పే అని ఆ దిశగా పరిశోధన చేసి చాలా సంవత్సరాలు గణిత శాస్త్ర ఆధారంగా లెక్కలు కడుతూ 27 పరిశోధన పత్రాలు ప్రచురించి సూర్యుడు కదలడని, సూర్యుని కేంద్రంగా భూమి ఇతర గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతాయని, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సంవత్సరంలో ఒక్కొక్కసారి సూర్యుని చుట్టూ తిరుగుతుందని బొమ్మలతో విరుస్తూ ఒక గ్రంథాన్ని ప్రచురించి సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భూభ్రమణం, భూ పరిభ్రమణం వల్ల కలిగే రాత్రింబవళ్ళు, శీతోష్ణ స్థితులు, ఋతువులు గురించి వివరించారు. చివరి దశలో తాను రచించిన ఆంధ్రవల్యూషన్ ఆఫ్ ద సెలెస్టియల్ సియర్స్ గ్రంథాన్ని తన మనసుకు హత్తుకొని 1543 మే 24 తన 71 కీర్తిశేషులయ్యారు. కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్య కేంద్రక సిద్ధాంతం తర్వాతి తరాల వారికి పరిశోధనలో పునాదురాళ్లుగా నిలిచాయి. గెలీలియో, న్యూటన్, ఐన్స్టీన్ వంటి గొప్ప శాస్త్రవేత్తల పరిశోధనలకు ఎంతో ఉపయోగపడ్డాయి.